ॐ शान्ताकारं भुजगहीणं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनधुरुषं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलैणं योगरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं श्रीमहाविष्णवे परमात्मने नमो नमः ॐ नमो भगवते वासुदेवाय शिवाय गुरवे नमः प्रेक्षकुलन्दर्कुडा नमस्कारमु नेन मे हरिहरशर्मा ఏకాదశులు వాటి యొక్క వైశిష్ట్యాలు వ్రత విధానాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాము ఇందులో భాగంగా ఈ సంవత్సరము అధిక మాసం వచ్చింది కాబట్టి ఈ యొక్క అధిక మాసానికి పురుషోత్తమ మాసము అనేటువంటి పేరు ఉంటుంది ఈ పురుషోత్తమ మాసము అనేటువంటిది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అధిక మాసం రోజు ఏర్పడేటువంటి మాసంగా మనకు కనపడుతున్నది శాస్త్ర ప్రకారము ఈ యొక్క అధిక మాసంలోనూ అధికస్య అధిక బలం అని చెప్పేసి వేదశాస్త్ర వాక్కు అంటే అధిక మాసంలో చేసేటువంటి ఏ యొక్క దైవారాధన అయినా సరే అధికమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది అని చెప్పేసి దీని అర్థం అయితే ఈ యొక్క పురుషోత్తమ మాసం అధిక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని మనకి పద్మిని ఏకాదశి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఈ యొక్క పద్మిని ఏకాదశి యొక్క ఫలితము కానీ పద్మిని ఏకాదశి రోజు చేయాల్సినటువంటి వ్రత విధానాన్ని ఏకాదశి వ్రత విధానాన్ని గురించి సంపూర్ణంగా ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ యొక్క పద్మిని ఏకాదశి రోజు కూడాను ప్రతి ఏకాదశుల్లాగనాను సామాన్యమైనటువంటి ఏకాదశి నియమం అనేటువంటిది ఖచ్చితంగా పాటించాలండి సూర్యోదయాత్పూర్వమే నిద్రలేవరము తలారా మంగళస్నానాన్ని ఆచరించడము ప్రాతకాలమంతయు కూడాను ఈ యొక్క శ్రీమన్నారాయణ యొక్క ఆరాధన చేయడము సత్యనారాయణ వ్రతం కానీ లేకపోతే తులసీ తలార్చన కానీ ఇలాంటి విశేషమైనటువంటి విష్ణు ఆరాధన చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ విశేషంగా కనపడుతున్నది ప్రదోషకాల వేళ లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన చేయడం వల్ల ఇంట్లో సకల దారిద్ర్యములు తొలగిపోతాయి వీలైనంత వరకు కూడాను ఈ యొక్క ఏకాదశి రోజు జాగరణ చేయడం కూడా విశేషంగా ఇక్కడ కనపడుతున్నది సూర్యోదయ పూర్వమైన నిద్రలేచి తలారా మంగళస్నానాన్ని ఆచరించి విష్ణు పూజను ఆచరించి ఆ యొక్క బ్రాహ్మడికి కానీ లేకపోతే కనుక అన్నదానం కానీ చేసి తర్వాత ఎంగిలి పడితే కనుక ఈ యొక్క ఏకాదశి వ్రతం అనేటువంటిది సంపూర్ణమవుతుంది అని చెప్పేసి ఏకాదశి వ్రత విధానాల్లో మన పెద్దలు వివరించడం జరిగింది సరే ఈ యొక్క ఏకాదశి పద్మిని ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి ఇది కేవలం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి ఏకాదశి అండి ఇరవై నాలుగు ఏకాదశులు మనకి సార్లు పురస్కరించుకుంటే కనుక ఎంత పుణ్యమో ఈ యొక్క పద్మిని ఏకాదశి ఒక్కసారి చేసుకుంటే కనుక అంతటి పుణ్యము అని చెప్పేసి పురాణ గాథలు వివరిస్తూ ఉన్నాయి అసలు ఈ యొక్క పద్మిని ఏకాదశి యొక్క పురాణ గాథల గురించి మనం తెలుసుకుంటే కనుకను ఎక్కడ ఈ యొక్క కథ మొదలైందంటే కనుక ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నాడంట సరే స్వామి పురాణ గాథలన్నీ కూడా ఏకాదశి వైశిష్టాలన్నింటినీ కూడాను నీ యొక్క పూజా విధానాలని నీ యొక్క మహిమల్ని వివరిస్తూ వస్తున్నావు కదా మరి అధిక మాసంలో నీ యొక్క మాసంగా చెప్పబడేటువంటి పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని రోజు ఏ విధంగా పూజ చేయాలి ఆ యొక్క ఏకాదశి వైశిష్ట్యాన్ని నాకు వివరించండి తండ్రి అని చెప్పేసి కోరగా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్తున్నాడన్నమాట నాయన పురుషోత్తమ మాసం అంటే కనుక నాకు అత్యంత ఇష్టమైనటువంటి మాసము ఈరోజు ఈ ఏకాదశి యొక్క వ్రత విధానం వల్లనూ జనుడికి ముక్తి ప్రసాదం లభించి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్పాడంట దీని పేరు పద్మిని ఈ యొక్క పద్మిని ఏకాదశి యొక్క వైశిష్టతను ఆ యొక్క పులస్త్య మహర్షి నారద మహర్షికి వివరిస్తూ ఉన్నాడంట ఏ యొక్క సందర్భంలో అయ్యా అంటే కనుక నారద మహర్షి అడిగాడంట నాయన పద్మిని ఏకాదశి అనేటువంటి ఏకాదశి చాలా విశేషమైనటువంటిది అని చెప్పేసి నువ్వు చాలా సందర్భాల్లో తండ్రి ఆ యొక్క వరద విధానాన్ని దానికంత వైశిష్ట్యత ఎందుకు సంతరించుకున్నదో నాకు వివరించు తండ్రి అని చెప్పేసి కోరగా అప్పుడు పురస్తి మహర్షి ఇలా చెప్తున్నాడన్నమాట సమస్త దేవతలను దానవులను ఋషులను అందరినీ కూడాను హింసించి ఇంద్రాది దేవతలను కూడా జయించినటువంటి మహారాజు రావణాసురుడు అంతటి రావణాసురుణ్ణి కూడాను కార్తవీర్యార్జునుడు కారాగారంలో పడేసాడంట అంటే యుద్ధానికి వెళ్ళినటువంటి రావణాసురుణ్ణి విజయవంతంగా ఓడించి తన యొక్క కారాగారంలో పడేసి ఉంచాడంట అప్పుడు మహర్షి వెళ్ళేసి అనేక విధములుగా ఆ యొక్క కి ప్రార్థించగా కార్తవీర్యార్జునుడు ఆ యొక్క మునిపుంగోడు యొక్క మాటలు విని చలే అని చెప్పేసి రావణాసుడికి ప్రాణభిక్ష పెట్టాడంట ఈ మాట వినంగానే నారద మహర్షి యొక్క క్షణము ఆశ్చర్యపోయాడంట అదేమిటి స్వామి ఎంతోమంది దేవతలను జయించాడే రావణాసురుణ్ణి మించినటువంటి అసురుడు లేడు అని చెప్పేసి మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నామే అంతటి రావణాసురుణ్ణి బంధించేటువంటి శక్తి కార్తవీర్యార్జునుడికి మాత్రమే ఎలా సాధ్యము అంటే గనక అప్పుడు పులస్య మహర్షి అయితే నువ్వు కార్తవీర్యార్జునుడి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకోవాల్సిందే అప్పుడు మాత్రమే నీకు ఈ యొక్క వృత్తాంతం మొత్తం కూడా అర్థమవుతుంది అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ వెళ్తున్నాడన్నమాట పూర్వమున కార్తవీర్యుడు అనబడేటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క తండ్రి గారు తన యొక్క రాజ్యంలోనూ మంచి పరిపాలన చేస్తూ జనులందరూ కూడాను ఆనందదాయకమైనటువంటి వాతావరణంలోనూ తన యొక్క రాజ్య పరిపాలన చేస్తున్నారు ఆయనకి నూరుగురు భార్యలంట ఆ నూరుగురు భార్యలు కూడాను ఎవరు కూడా సమర్థవంతమైనటువంటి సంతానం అంటే తన యొక్క రాజ్య బాధ్యతలన్నీ కూడా అప్పజెప్పేటువంటి సమర్థుడు తన యొక్క వంశంలో ఎక్కడా కూడా పుట్టలేదంట దానికి ఎంతో చింతించినటువంటి కార్తవీర్యుడు తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వేద పండితులను ఋషులను అందరిని కూడా పిలిచి పుత్రకామేష్టి యాగాలు మొదలైనటువంటి మహత్తరమైనటువంటి యాగాలన్నీ కూడా చేశాడంట అయినా సరే దైవ ఫలితం లభించలేదు సరే ఇవన్నీ కూడా కాదు అని చెప్పేసి కొంతమంది మహర్షులు సూచించినటువంటి విధానంగా తపస్సు చేయినా ఆయన నీకు దైవానుగ్రహం లభిస్తుంది అని చెప్పేసి చెప్పారంట ఆ మాట కూడా వినేసి కార్తవీర్యుడు తన యొక్క భార్య అయినటువంటి ప్రమద అనేటువంటి తన భార్య నూరుగుల్లోనూ ఒక ఆవిడ ప్రమద ఆవిడ హరిశ్చంద్రుడి యొక్క కుమార్తెగా వర్ణిస్తూ ఉంటారన్నమాట ఆవిడ్ని తీసుకుని ఆమె నాకు భర్తే ముఖ్యము ఈ రాజ్యము కాదు ఈ యొక్క సుఖభోగాలు కాదు అని చెప్పేసి ఆయనతో పాటు బయలుదేరినమాట వీళ్ళిద్దరూ కూడాను త్రేతాయుగ కాలంలోనూ మాయుష్మతి రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడన్నమాట కార్తవీర్యుడు అయితే ఆ యొక్క రాజ్యాన్ని విడి తన దిక్కల్లో ఉన్నటువంటి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గంధమాధవ పర్వతం అనేటువంటి పర్వతానికి చేరుకున్నారంట వీరిద్దరు దంపతులు చేరుకున్నటువంటి వారి ఒకరోజు కాదు రెండు రోజులు కాదండి పదివేల సంవత్సరాల పాటు ఆ కార్తవీర్యుడు ఘోరమైనటువంటి తపస్సులు చేశాడంట దేవతలను ఉద్దేశించి అయినప్పటికి కూడాను ఆ యొక్క తపస్సుకు తగినటువంటి ఫలితం దక్కలేదంట కార్ ఆ యొక్క కార్తవీరు యొక్క దేహాన్ని చూసి తన యొక్క భార్య తల్లడిల్లిపోయిందంట ఎందుకంటే ఎముకలు తప్ప ఆ శరీరంలో ఏమీ లేవు కేవలం ఉశ్వాస నిశ్వాసల మీదే తన యొక్క జీవనం నడుస్తున్నది అలాంటి తన యొక్క భర్తను చూసి తల్లడిల్లిపోయినటువంటి తన భార్య పరిగెత్తుకుంటూ వెళ్ళి మహాసాధ్వి అయినటువంటి అనసూయాదేవిని కలిసిందంట అమ్మా అనసూయాదేవి ఏ యొక్క దేవతకు కూడానో మా మీద కరుణగలగలే తల్లి మాకు మంచి సంతాన ప్రాప్తి కలిగేటువంటి మార్గాన్ని మాకు తెలియజేతల్లి అని చెప్పేసి ఆ మహాసాధ్వి అనసూయాదేవిని కోరగా అప్పుడు అనసూయాదేవి అంటుందన్నమాట ఓ సుమంగళి ఒక మహత్తరమైనటువంటి వ్రతాన్ని నేను ఉపదేశిస్తాను ఆ యొక్క వ్రతాన్ని నువ్వు ఆచరించు తప్పనిసరిగా ఆ యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల నీ యొక్క మనోవాంఛా ఫరసిద్ధి నెరవేరుతుంది అని చెప్పేసి అనసూయాదేవి చెప్పిందంట ఏమిటమ్మా ఆ వ్రతము నాకు ఉపదేశించు తల్లి భక్తి శ్రద్ధలతో చేసుకుంటానని చెప్పేసి అడగంగా నేను ఆ అనసూయాదేవిలా వర్ణిస్తుంది అనమాట అమ్మ ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటిది అధిక మాసం అంటారు దాన్నే పురుషోత్తమ మాసం అంటారు ఈ యొక్క పురుషోత్తమ మాసంలోను పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారన్నమాట ఈ యొక్క ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్మ శ్రీమన్నారాయణ యొక్క అర్చన చేయడం వల్లను శీఘ్రముగా స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది మీకు లభిస్తున్నది అని చెప్పేసి చెప్పి ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క పూజా విధానాన్ని మొత్తం కూడా ఉపదేశించంగానే ఆ యొక్క మహాసాధ్వి యొక్క అనుసారము చక్కగా అమ్మాయి భక్తి శ్రద్ధలతో నారాయణ యొక్క పూజా కార్యక్రమాన్ని చేసిందంట ఈ యొక్క పద్మిని ఏకాదశి రోజు స్వామిని పూజ చేయంగానే అత్యంత సంతుడైనటువంటి శ్రీమన్నారాయణ ప్రసన్నుడయ్యేసి ఈ విధంగా అడిగాడంట తల్లి ఎందుకు నా యొక్క పూజను చేశావు నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమిటో చెప్పమ్మా నేను సంపూర్ణంగానే ఒక కోరిక నెరవేరుస్తాను అని చెప్పేసి అడిగాడంట అడగంగానే శ్రీమన్నారాయణకి వినయపూర్వకంగా చెప్తుందన్నమాట అనేక విధములుగా స్థుతించి స్వామివారికి స్వామి ఆ యొక్క వరప్రసాదం ఏదైతే ఉంటుందో అది నా భర్తకి ఇవ్వండి తండ్రి అని చెప్పేసి కోరిందంట భర్తకి ఇవ్వంగానే సరే తధాస్తు అని చెప్పేసి ఆ కార్తవీరుడి యొక్క స్వప్నంలోకి శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చేసి ఇలా అంటున్నాడనమాట ఆయన కార్తవీర్య ఈ యొక్క అధిక మాసంలో ఉన్నటువంటి మహాపద్మిని ఏకాదశి రోజు నీ యొక్క భార్య నన్ను అర్చించి ప్రసన్నను చేసుకున్నాయన నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అడగంగా నేను అప్పుడు ఆ కార్తవీరుడు ఇలా అంటున్నాడన్నమాట స్వామి నాకు ఏమీ లేదు ఇంద్రాది దేవతలు మహా అసురుడు ఎంతమంది వచ్చినా సరేను ఒక్క నిన్ను తప్ప ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతీదాన్ని జయించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు దైవ తేజస్సు ఉన్నటువంటి వాడు నా కుమారుడుగా జన్మించాలి అని చెప్పేసి కోరాడంట అలాంటి కోరిక మేరకు స్వామి తథాస్తు అని చెప్పేసి ఆనందంగా వరప్రసాదంగా జన్మించినటువంటి వాడే ఈ కార్తవీర్యార్జునుడు నారద కాబట్టే కార్తవీర్యార్జునుడికి అంత శక్తి ఉన్నది ఇది కేవలము పద్మిని ఏకాదశి రోజు విష్ణు ఆరాధన చేత మాత్రమే లభించినది కావున ఎవరైతే కనుక ఈ యొక్క పద్మిని ఏకాదశి రోజు ఆ యొక్క శ్రీమన్నారాయణుని ఉద్దేశించి చేసేటువంటి వ్రతము కానీ ఆరాధన కానీ కోటి రేట్లు అధికమైనటువంటి ఫలితాన్ని కలగజేసి వారి యొక్క మనస్సంకల్ప సిద్ధిని నెరవేర్చుటే కాక అంత్యమున వైకుంఠలోక ప్రాప్తిని కూడా పొందుతారు నారద అని చెప్పేసి పులస్య మహర్షి నారద మహర్షికి వివరించారంట కాబట్టి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో ఇలా అనమాట ఇంతటి మహత్తర దినాన్ని మనం విష్ణు ఆరాధన చేత పూర్తి చేసుకుంటే గనకాను మానవుడి యొక్క దుష్కృతం అన్నీ కూడా దూరం పొంది విష్ణు అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రుడవుతారని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి తెలియజేశాడంట కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి పద్మిని ఏకాదశిని మనమందరం కూడాను విష్ణు ఆరాధనలోను పురస్కరించుకుందాము ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేకపోతే నారాయణ సూక్తం కానీ లేకపోతే కనీసము నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవడం వల్ల కూడాను విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి మరి ఎన్నో ఏకాదశుల గురించి వైశిష్టాల గురించి మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాము సెలవు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు